हेलो गाइस, वेलकम टू H99 प्रॉपर्टीज ग्रुप। प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब। सो ఒకసారి మీరు చూసినట్టయితే వి హావ్ అ న్యూ ప్రాపర్టీ ఓవర్ హియర్, ఇండిపెండెంట్ హౌస్ డ్యూప్లెక్స్ వచ్చిందండి ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ, బోయింపల్లిలో సమతా నగర్ లో డ్యూప్లెక్స్ హౌస్ విత్ వెరీ వెరీ గుడ్ అమెనిటీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇందులో। 125 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది। మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మీరు కిచెన్ కి వాష్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ ఎంట్రన్స్ లోనే మంచిగా నీట్ కార్ పార్కింగ్ విత్ టూ వీలర్ పార్కింగ్ వచ్చేసింది ఇక్కడ। వి ఆల్రెడీ హావ్ అ మెష్ డోర్ ఫర్ దిస్, చూసిన వెరీ వెరీ బిగ్ డోర్ అండి, ఎంట్రెన్స్ డోర్, అంబియన్స్ మంచి కనబడేలాగా అంత పెద్ద డోర్ ఇచ్చారు మీరు, జస్ట్ పాలిష్ చేసుకుంటే సరిపోతుంది। కమే మీకు ఇంత పెద్ద హాల్ ఇచ్చారండి, ఇలా అంటే మీరు దీన్ని ఎలాగైనా రిమోడిఫై చేసుకోవచ్చు, అక్కడ సిట్అవుట్ ఏరియా పెట్టుకోవచ్చు, ఇక్కడ సోఫా చేసుకుని టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, అండ్ దీన్ని థియేటర్ లాగా కూడా వాడుకోవచ్చు అండి। డ్యూప్లెక్స్ కాబట్టి మీరు ఏరియా కవర్ చేస్తారు కాబట్టి this could entirely be a theater area for you and a guest room as well, ante guest raagane ikkada kurchuna kuda vaa ambiance chaala baaga kanapadutundandi, ikkada chinna size sit out area ga prepare chesukochu, meer kavalante block chesukochu, lekapothe idantha pedda hall theater laaga use chesukochu। so duplex lo unna one of the advantages id okate andi। come in మీరు చూసినట్టయితే ఇక్కడ డ్యూప్లెక్స్ లో స్టేర్ కేస్ ఇచ్చారు కదండి, స్టేర్ కేస్ కింద ఇక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా మీకు ఇక్కడ ఆల్రెడీ మంచి పార్కింగ్ బంకర్ ఇచ్చారండి। ఎనీ ఐటమ్ యూ కెన్ స్టోర్ ఇట్ ఓవర్ హియర్, ఇంత పెద్ద బంకర్ ఉంది, నేను కూడా సరిపోయేలాగా బంకర్ ఉందండి ఇక్కడ, ఫుల్ స్పేస్, ఆల్మోస్ట్ 6 to 7 feet స్పేస్ ఉందండి ఇది। సో ఎనీ స్టోర్ ఐటమ్ రిలేటెడ్ టు కిచెన్ ఆర్ హాల్ మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా। మీ కిచెన్ కి అటాచ్డ్ వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్, వెరీ బ్యూటిఫుల్, స్మాల్, క్యూట్ గా అన్ని కవర్స్ చేసి ఉన్నాయి, మీరు సామాన్లు ఎక్కువ స్పేస్ వేస్ట్ చేసుకోకుండా కూడా స్పేస్ ఈజీగా పెట్టారు అండ్ చాలా ఓపెన్ గా ఉందండి, మీకు ఇక్కడ ఇక్కడ క్రాంప్ లేదు, మీరు వాక్ త్రూ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీకు టీవీ కనపడేలాగా క్రియేట్ చేశారండి ఇది। మీకు ఒకవేళ అక్కడ వాల్ కి టీవీ ఉంటే ఇక్కడ నుంచి లేడీస్ హ్యాపీగా ప్రిఫరబుల్ గా చూసుకునేలాగా ఉందండి ఇది। సో మీరు చూసినట్టయితే we have a marble over here along with wood finish, ample space, extra space undi ikkada ichcharu, din paina kuda pettukochu meer happyga। chimney chusinatayite ikkada ekkada meeku additional shelf ivvaledandi chimney ki tagaledaga, so utti chimney vachi meer stove pettukoni gas pipe kuda teeskune laaga undandi idi। so meer la gas pipe kuda pettukodu, gas indulo pettukoni la pipe exit kuda undi, so meeku ante spacious ga ఫ్రీగా ఉండేలాగా డిజైన్ చేశారండి ఇది। మీరు చూస్తే మీరు ఇది వాష్ ఏరియా ఫర్ కిచెన్, స్మాల్ వాష్ ఏరియా, మీరు కిచెన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ హాల్లోకి వెళ్ళొచ్చు, ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ, ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ విత్ ఆల్ ఫర్నిచర్, ఓకే దిస్ ఇస్ ఫుల్లీ ఫర్నిష్డ్। మీకు ఇక్కడ అడ్వాంటేజ్ చూడండి, ఎంత నీట్ గా స్పేస్ ఇచ్చారో, వెరీ బ్యూటిఫుల్ డిజైన్, వెరీ స్ట్రాంగ్ వుడ్ అండ్ ఇలాంటి డిజైన్ కూడా చూడండి, ఇక్కడ లాక్స్ పెట్టుకునేలాగా, ఏదైనా అడిషనల్ సామాన్ పెట్టుకునేలాగా అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ రోలర్ కబర్డ్స్ ఆల్సో ఓవర్ హియర్, స్పేస్ గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేకుండా క్రియేట్ చేశారండి ఆల్రెడీ కూడా। ఎనఫ్ ఆఫ్ ఆంపుల్ స్పేస్ అండి, ఇక్కడ చాలా నీట్ గా ఇచ్చారు, చాలా బాగుంది। ఇది 6 to 7 years old building అయినా కూడా ఇక్కడ ఏ వుడ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఉందండి, వి సీ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ డన్, ఇప్పటివరకు స్ట్రాంగ్ గా ఉంది, ఏ ఇక్కడ హ్యాండిల్ లూస్ గానీ ఏది కానీ ఏది, సో ఇట్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ బిల్డ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండండి అండ్ వి హావ్ వెరీ బిగ్ ఓవర్ హెడ్ స్పేస్ ఆల్సో స్టోరేజ్ కి, మళ్ళీ మీరు చూసినట్టయితే బాత్రూమ్ లో ఎంత ఎండ్ వరకు పోతుందో అంత ఓవర్ హెడ్ స్పేస్ ఉందండి ఇక్కడ, అంటే మీరు ఇక్కడ సామాన్ ఎక్కడ పట్టకపోయినా కూడా యూ కెన్ స్టోర్ ఇట్ అప్ ఓవర్ దేర్। ఇది కింద ఎందుకంటే ప్రిఫరబుల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మనము డ్యూప్లెక్స్ లో కింద బెడ్రూమ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇండియన్ స్టైల్ ఆఫ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇది, సో ఇట్స్ ఆల్సో వెరీ కంఫర్టబుల్, నీట్ గా మన వాస్తు ప్రకారం ఇది హైట్ ఉంది ఇది, సో ఇది బయటనే పెట్టారు, యూ హ్యావ్ షవర్, టవల్ హ్యాంగర్, బాత్ షవర్, ఆల్ ట్యాప్స్ నెసరీ దేర్, you have a brush holder as well with a glass mirror to this, so anni complete package unnayandi ee bedroom lo, let's go to the other bedrooms and also see, please come in।
మీరు చూసినట్లయితే ఈ డిజైన్ చూడండి, ఇది ఆల్ ఓల్డ్ వుడ్. సో 6 to 7 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఓల్డ్ వుడ్ వాటర్ అండి. ఈ మధ్య మనం అంతా స్టెయిన్లెస్ స్టీల్ చూసేస్తున్నాం, అది ఈజీగా డిస్మాంటిల్ అయిపోతుంది, పిల్లలు ఆడితే పడిపోతుంది అంతా. ఇక్కడ లేదండి అలా, దిస్ ఇస్ అన్ ఓల్డ్ వుడ్ అండ్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ యాజ్ వెల్. ఇక్కడ వాల్ పెయింటింగ్ కానీ మీరు ఏదైనా చూసుకున్నట్లయితే యూ హ్యావ్ ఆంపుల్ స్పేస్ టు స్టిక్ యువర్ ఫోటోస్. మీరు ఫోటోస్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా పెట్టవచ్చు. మీకు భక్తి ఎక్కువ ఉంటే యూ కెన్ పుట్ గాడ్ ఫోటోస్ ఆల్సో ఓవర్ హియర్. సో ఇక్కడ ఆంపుల్ స్పేస్ ఉందని డిజైన్ చేసింది ఎలాగా, ఒక డ్యూప్లెక్స్ లో ఎలా అడుగుతామో మనం అలా చాలా చూపించామండి. ఇక్కడ బిల్డర్ ఎలా కట్టారు అంటే ఎక్కడ స్పేస్ కి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా కట్టారండి. మీరు చూసినట్లయితే ఇంకొక సిట్అవుట్ ఏరియా అండి, చిన్నగా పైకి ఎక్కగానే సిట్అవుట్ ఏరియా. మీరు పూజలు ఎక్కువ చేసే వాళ్ళైతే ఇక్కడ పూజ రూమ్ ఉందండి, ఈజీగా 2 పీపుల్ కూర్చోవచ్చు. ఇక్కడ అంతా భజన ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడన్నా పూజలు ఎక్కువ చేసుకునే ఛాన్స్ ఉందండి, ఇక్కడ పూజ రూమ్ ఉంది, ఇక్కడ అంతా కూర్చొని హ్యాపీగా భజన చేసుకునే లాగా ఉందండి. ఇది చాలా స్పేస్ ఇచ్చారు నీట్ గా. ఓకే, సో పూజ రూమ్ నుంచి బయటికి రాగానే మనం లోపల స్టేర్ కేస్ ఎక్కగానే వి హావ్ 2 బెడ్రూమ్స్ ఆన్ 2 సైడ్స్ ఆఫ్ ఇట్. సో మన ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము. బిఫోర్ వి గో అప్ ఫస్ట్ బెడ్రూమ్ చూడండి, ఇట్ ఇస్ అ వెరీ వెరీ హ్యూజ్ బెడ్రూమ్. మీకు ఈజీగా 6 10 10 ఫీట్ 10 బై 6 బెడ్ వస్తుందండి. వెరీ వెరీ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్స్ కూడా ఈజీగా కంఫర్టబుల్ గా పట్టేస్తాయి ఇందులో. దిస్ ఇస్ ఆల్ ఫర్నిష్డ్ వన్స్ అగైన్, సేమ్ వుడ్ మనం ఎలా ఎలా చూసామో సేమ్ వుడ్ వాడారండి, దర్ ఇస్ నో చేంజ్. సో ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రాంగ్లీ బిల్డ్. 6 to 7 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ఏది చెప్పు చెందకుండా ఉంటుంది. మీకు ఇక్కడ హ్యాపీగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఒకవేళ ఉన్నారనుకోండి ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే దిస్ ఈస్ యువర్ టేబుల్ ఫర్ షూర్, ఎందుకంటే మీకు ఇక్కడ వెంటిలేషన్ ఉంది, ఇక్కడ ఆంపుల్ స్పేస్ ఉంది, యూ హ్యావ్ ప్లగ్ కనెక్టివిటీ ఆల్సో ఓవర్ హియర్ యాజ్ వెల్. సో మీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు ఉంది, మీరు ఇక్కడ ఏం చేయించాల్సిన అవసరం లేదు, లెగ్ స్పేస్ కూడా ఉంది లెగ్ పెట్టుకోవడానికి. సో దిస్ ఆల్ అ ప్యాకేజ్ ఓవర్ హియర్. మీరు చూసినట్టయితే ఓవర్ హెడ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ. సో వి హావ్ ఆంపుల్ 8 కబోర్డ్స్, 7 కబోర్డ్స్ ఉన్నాయండి మీకు. సో దేర్ ఇస్ ఇన్నఫ్ స్పేస్ టు స్టోర్ యువర్ లగేజ్ ఓవర్ హియర్. అండ్ మీరు ఇక్కడ బెడ్ వేసినా కూడా, ఇక్కడ డిజైనర్ గా ఏదైనా పెట్టినా కూడా, టేబుల్ పెట్టినా కూడా, యూ విల్ హ్యావ్ ఆంపుల్ స్పేస్ ఆఫ్టర్ దాట్ యాజ్ వెల్. ఇక్కడ అడ్వాంటేజ్ ఈ బెడ్రూమ్ ఏంటంటే దిస్ చేంజ్ ఏరియా. మీరు చూసినట్టయితే ఇక్కడ చేంజ్ ఏరియా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, ఆల్రెడీ చేసి పెట్టారు, ఆంపుల్ సెల్స్ ఇచ్చారు, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ మిర్రర్ ఓవర్ హియర్ విత్ అగైన్ అ స్టోరేజ్ మళ్ళీ స్టోరేజ్ ఉంది, ఇక్కడ కింద స్టోరేజ్ ఉంది. అడ్వాంటేజ్ చూడండి, యూ హ్యావ్ అ టేబుల్ దీని పైన కూర్చొని మీరు రెడీ అయ్యేలాగా కూడా డిజైన్ చేశారండి. లైట్ కూడా ఉంది ఇక్కడ, సో దేర్ ఇస్ నథింగ్ అడిషనల్ టు డూ ఓవర్ హియర్. ఇక్కడ చూసినట్టయితే మనం మాస్టర్ బెడ్రూమ్ కి ఇక్కడ ఓవర్ హెడ్ ఇవ్వలేదు, కానీ వెరీ వెరీ బిగ్ బాత్రూమ్ అండి. యూ హ్యావ్ గీజర్ పాయింట్ ఓవర్ హియర్ యాజ్ వెల్, గీజర్ పాయింట్స్ ఉన్నాయి, మీకు ఆంపుల్ ట్యాప్స్ ఉన్నాయి, షవర్ ఉంది, అండ్ యూ హ్యావ్ అ వెస్టర్న్ బాత్రూమ్ యాజ్ వెల్. సో స్పేస్ చూడండి, మీకు చాలా ఉంది ఇందులో, సో దట్ కంఫర్టబుల్లీ మీరు హ్యాపీగా రిలాక్స్ గా ఎంజాయ్ చేసేలాగా. బాత్రూమ్ లో ఏం ఎంజాయ్ చేస్తాం అనుకోవచ్చు, కానీ దాట్స్ ది బిగ్గెస్ట్ పాయింట్. యూ హ్యావ్ కంఫర్టబుల్ స్పేస్ ఓవర్ హియర్ అండ్ యూ ఫీల్ కంఫర్టబుల్ యాజ్ వెల్ ఓవర్ హియర్ వెన్ యూ సిట్ హియర్. సో మనం చూసాము పైకి రాగానే ఫస్ట్ పూజ రూమ్ ఉందండి మనకి, ఎంట్రన్స్ రైట్ సైడ్ ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంది, మీ హ్యావ్ అనదర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చూసినట్టయితే యూ హ్యావ్ ది ఎంటైర్ ఫర్నిచర్ డన్. సో మనకు అన్ని ఆంపుల్ కవర్స్ ఉన్నాయి అండ్ స్పేస్ కి ఎక్కడ కొడతారు చూడండి, ఇక్కడ మీకు ఓవర్ హెడ్ స్పేస్ కూడా ఉంది అడిషనల్ సామాన్లు పెట్టుకోవడానికి. ఇక్కడ చిన్నపిల్లలకి ఈజీగా యాక్సెస్ ఉండేలాగా వేరే పెట్టారు. చిన్నపిల్లలు యూజువల్లీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి అండ్ దీనికి కూడా అటాచ్ ఉందండి. ఇక్కడ మీకు చేంజ్ రూమ్ కూడా రావచ్చు, చేంజ్ ఏరియా కూడా చేసుకోవచ్చు మనం దీన్ని. ఇక్కడ ఆంపుల్ స్పేస్ ఉంది, స్నానం చేసి బయటికి రాగానే ఇలా క్లోజ్ చేసుకుంటే చేంజ్ రూమ్ అయిపోతుంది. అండ్ అగైన్ యూ హ్యావ్ గీజర్ పాయింట్ ఓవర్ హియర్, వెస్టర్న్ బాత్రూమ్, ఆల్ అమెనిటీస్ ఇన్సైడ్ దిస్. మీరు మళ్ళీ సెపరేట్ గా చేయించాల్సింది ఏం లేదు, జస్ట్ యూ నీడ్ టు గెట్ ఇట్ క్లీన్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అడ్వాంటేజ్ ఏముండాలంటే బేసిక్లీ మనం ఏం కోరుకుంటామంటే స్మాల్ బాల్కనీ విచ్ గివ్స్ దెమ్ ఫ్రెష్ ఎయిర్ విచ్ మేక్స్ దెమ్ మోర్ హ్యాపీ.
So ikkada manam chusinatlayite we have a very beautiful 4x4 balcony over here. So that pillalu kurchoni happy ga enjoy chese laga undandi. And meeku chuttu pakkala views kuda chusinatlayite anni duplexes kanapadtayi ikkada. సో ఇదండి మనము స్టేర్ కేస్ నుంచి పైకి వచ్చాము. డ్యూప్లెక్స్ స్టేర్ కేస్ పైకి వచ్చాము. మీ సవా పూజారూమ్, మీ సవా మాస్టర్ బెడ్రూమ్, మీ సవా చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో త్రీ బెడ్రూమ్స్ విత్ త్రీ బాత్రూమ్స్ అండ్ పూజారూమ్, నీట్ ఓపెన్ కిచెన్ ఉంది అండ్ లాంగ్ హాల్ వెయిటింగ్ రూమ్ ప్లస్ విత్ థియేటర్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. దిస్ ఇస్ ది ఎంటైర్ స్పేస్. లెట్స్ గో ఆన్ టు ది టెరస్. మీకు ఇలాగే టెరస్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఫుడ్ లో కాంప్రమైజ్ అవ్వలేదండి. మీరు చూసినట్టయితే ఎవ్రీ డిజైన్ ఇస్ ది సేమ్. కింద నుంచి పైదాకా సేమ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఉంటుంది ₹125 square yards లో మీకు ఎంత పైన బాల్కనీ రావాలో మొత్తం ఇచ్చేసారండి ఓపెన్ టెరస్ పైన. సో యూ హ్యావ్ ఆంపుల్ స్పేస్ హియర్ అండ్ దేర్. మీరు చిన్న చిన్న కిట్టి పార్టీస్ చేసుకున్నా కూడా, ఏ పార్టీస్ చేసుకున్నా కూడా మీకు మీ స్పేస్ అలొకేట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ట్యాంకర్స్ ఓవర్ హియర్. ఓవర్ ట్యాంకర్స్ ఉన్నాయి, మీరు నింపేసుకుని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆంపుల్ స్పేస్ ఉంది. ఏ చిన్న పార్టీ చేసుకున్నా కూడా మీరు ఇక్కడ స్పేస్కి కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకునేలాగా. సో మీరు ఎప్పుడన్నా డ్యూప్లెక్స్ ఫీల్ లో రావాలి అంటే, హ్యాపీగా స్టేర్ కేస్ రావాలి అంటే ఈ ఫీల్ చూసుకోండి. యూ హ్యావ్ వెరీ గుడ్ వుడెన్ స్ట్రాంగ్ స్టేర్ కేస్ ఓవర్ హియర్. స్ట్రాంగ్ స్టేర్ కేస్ ఓవర్ హియర్ అండ్ మీకు ఇంత స్పేస్ సిటీలో ఎక్కడ రాదండి. అంటే మంచిగా నీట్ గా డిజైన్ చేశారు. మీరు చూసినట్టయితే వాల్ కి కూడా మీరు ఎన్ని అయినా ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఈ వాల్ కూడా స్పెషల్ గా ఇచ్చారు చూడండి. వాల్ దిస్ హావ్ దిస్ ఎంటైర్ వాల్ ఇస్ ఎంప్టీ అండ్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ డిజైన్స్ విత్ దిస్. మీరు ఒకవేళ జూమర్స్ అవి పెట్టుకోవాలంటే, లైట్స్ లో స్పెషలిస్ట్ గా పెట్టుకోవాలి అంటే యూ హ్యావ్ అ పాయింట్ ఓవర్ దేర్ యాజ్ వెల్. పైన పాయింట్ ఉందండి, అక్కడ నుంచి మీరు జూమర్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ గివ్స్ అ వెరీ వెరీ గుడ్ అంబియన్స్ అండ్ వెరీ గుడ్ లుక్, రిచ్ లుక్ వస్తుందండి. అండ్ 125 square yards లో ఎక్కడ స్పేస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఎవ్రీ రూమ్ హ్యాస్ ఎవ్రీ అమెనిటీ. ఎవ్రీ రూమ్ లో ఎవ్రీ బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ లో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు చేయించుకోవాల్సిన పని ఏం లేదండి, జస్ట్ పెయింట్ ఇట్ అప్ అండ్ కమ్ అండ్ సైడ్ అండ్ స్టే. సో డ్యూప్లెక్స్ లో అండి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ ఫీల్ రావాలి అంటే డ్యూప్లెక్స్ లో లోపల స్టే కేస్ నుంచి మీరు హ్యాపీగా పైన డ్రెస్ అయ్యి రెడీ అయ్యి వచ్చినప్పుడు రజనీకాంత్ స్టైల్లో కానీ, మయాజాబు స్టైల్లో కానీ, ప్రభాస్ స్టైల్లో కానీ హ్యాపీగా వాక్ త్రూ చేసుకుంటూ రావచ్చు. యూ హ్యావ్ ఆంపుల్ స్పేస్ ఓవర్ హియర్. మీకు ఇంత స్పేస్ ఇచ్చారు చూడండి. ఏ సామాన్ కూడా పైకి తీసుకోకపోయినా కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్ గా డిజైన్ చేశారండి. ముస్లిం వాళ్ళు ఎక్కేలాగా మీకు స్పేస్ బై స్పేస్ తక్కువ ఇచ్చారండి స్పేస్ స్టేర్ కేస్ కి. సో వాళ్ళు కూడా ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కడానికి. సో దిస్ ఎంటైర్ స్పేస్ మీకు చూడండి, ఇక్కడ మీకు పార్టీషన్ కూడా మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు ఈజీగా డిజైన్ చేసుకునేలాగా ఉందండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ కర్టెన్ యూ కెన్ పుట్ ఎనీ డాంగ్లర్స్ ఓవర్ హియర్. మీ కర్టెన్స్ వేసుకోవచ్చు లోపలికి కనబడకపోతే. ఇఫ్ ఇన్ కేస్ కిచెన్ లో వండుకునే వాళ్ళు ఉంటారు కదండి లేడీస్, పాపం వాళ్ళు టీవీ చూడాలంటే అక్కడ నుంచి చూసుకునేలాగా కూడా ఇది ఉంటుంది. మీరు ఈజీగా కర్టెన్స్ ఎరిపేసి పెట్టుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ డిజైన్కి వస్తే అండి, ఆల్రెడీ యూ హ్యావ్ అన్ ఎంట్రెన్స్ వెంటిలేషన్ వెరీ గుడ్, బట్ యూ ఆల్సో హ్యావ్ అ 3-డోర్ విండో ఓవర్ హియర్. దీన్ని కూడా కర్టెన్ వేసి మూసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ వెంటిలేషన్ యూ కెన్ యూస్ దిస్. కిచెన్ లోంచి డోర్ కూడా ఉంది. కిచెన్ లోంచి డోర్ కూడా ఉంది. సో వెంటిలేషన్ కి ఎక్కడ కాంప్రమైజ్ లేదండి. ఒకటి 3 BHK కాబట్టి, డ్యూప్లెక్స్ కాబట్టి ఎవ్రీ రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వెంటిలేషన్. సో దిస్ ఇస్ ది ప్రాపర్టీ, సమతానగర్ బోయింపల్లిలో ఉందండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు H99 ప్రాపర్టీస్.